హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ సాంద్ర, ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇదైతేనండి ట్యూస్డే రోజున మార్నింగ్ అనమాట. సో టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో 5:30కి ఎంత వెలుగు వచ్చేస్తుందో తెలుసా? వింటర్ సీజన్ అయితే 5:30కి చాలా చీకటిగా ఉంటుంది. సో నేను ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. సో లేదంటే లేట్ అయిపోతుంది అలాగా అనేసి. సో నైటే మొత్తం పూజ సామాన్లు అవి క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే అలా అయితేనే నాకు కొంచెం అవుతుందన్నమాట. సో నైట్ అయితే కడిగి ముగ్గు పెట్టుకుంటాను, అయినా సరే ఒకసారి అలా డస్టింగ్ చేసుకుంటానన్నమాట. అలా వాట్ అయిపోయింది, ఎందుకంటే మనం పాచ్లో కింద ఉంటుంది కాబట్టి అలా ఒకసారి హాలు బయట కూడా ఒకసారి తుడిచేసుకుంటాను నీట్గాను. సో లోపల కూడా ఇంకా తుడిచేసుకుంటాను, బయట తుడిచేసాను. సో ఇక్కడ కూడా, ఎందుకంటే మా లూసీ రూబీ ఎయిర్ ఫాల్ ఉంటుంది, నైటే పూజ గది దగ్గర మోప్ పెట్టుకుంటాను, అయినా సరే నీట్గా తుడుచుకుంటాను ఒకసారి. సో పూజ సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. సో అలా అయితే కొంచెం బాగా అవుతుంది. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోద్దండి. సో ఇప్పుడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, యాక్చువల్గా ఇడ్లీ పెట్టాను మా రూబీకి. సో నైట్ సారీ పువ్వులు ఉన్నాయండి, పువ్వులు శివుడికి పూజ చేసినవి నిన్న ఈవినింగ్కి, అవి పువ్వులు ఉండిపోయాయి. సో అవి ఏంటంటే, నేను ఆ పీఠం అది తీసేసిన తర్వాత ఆ మల్లెపూలు ఉన్నవి, అమ్మ మల్లెపూలు పంపించింది పూజ కోసం, ఆ మల్లెపూలు పూజ చేసినవే కదా అనేసి చామంతి పూలు మల్లెపూలు కూడా నైటే 10 ఆ టైంకి టీవీ చూస్తూ అవి మాల గుచ్చేసాను అనమాట. అవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో తలస్నానం చేసినప్పుడు పెట్టుకోవడం నాకు చాలా చాలా ఇష్టం, మల్లెపూలు కనకంబరాలు అంటేను. సో ఇంకా పూజకైతే పూజ అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బొట్లు అవి పెట్టుకొని అవన్నీ కూడా నేను పువ్వులు అది ఏంటంటే థంబ్నెయిల్ కోసం ఫోటో క్లిక్ చేస్తున్నాను. సో అదనమాట. ఇంకా వాటర్ అది పెట్టేశానండి, వాటర్ అది పెట్టేసి ఇంకా ఫ్లవర్స్ అయితే కవర్లో ఇంక వేసాను. 2 డేస్ నుంచి అమ్మ పంపించట్లేదు, అమ్మ కొంచెం పనిలో ఉండడం వల్ల ఇంకా ఫ్లవర్స్ బయట నుంచే కొని తీసుకొచ్చుకుంటున్నాను. లేదంటే అమ్మ అయితే మందార పువ్వులు అవి పంపించేదమ్మో, అవి ఇంకా రెడ్గా ఉండి కలర్స్ నాకు మంచిగా కనిపించాయి అనమాట. ఫైనల్లీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మా వాళ్ళు అయితే ఫ్రెష్ అవుతున్నారని నేను ఈ లోపు అయితే ఇడ్లీ పెట్టాను మా లూసి రూబీకి. అలాగే మా పిల్లలకేమో నైట్ చపాతీలు చేశాను, ఎక్కువ చేసేసాను అనమాట. అవి హాట్ బాక్స్లో పెట్టేశాను, ఇంకా మిగిలిపోతే అవి వెయిట్ చేసుకుని. సో అలాగే నిన్న పన్నీర్ కర్రీ ఒకటి ఉంది, అది కూడా వెయిట్ చేసి, చట్నీ ఉంది, చట్నీ కూడా చేశాను. సో ఏది కావాలంటే అది తింటారనేసి అనమాట. ఈ లోపు నేను టీ పెట్టుకు తాగుతున్నాను అనమాట. సో చపాతీలు వెయిట్ చేద్దామని ప్యాన్ పెట్టాను. సో ఇంకా మా వాడికి హాట్ వాటర్ పెట్టాను అనమాట. హాట్ వాటర్ బాటిల్లో వేయడానికి మర్చిపోతున్నాను. సో కొంచెం లేట్గా పెట్టడం వల్ల వాళ్ళు 7:30కి వెళ్ళడం వల్ల ఏంటంటే అవి వేడిగా ఉన్నాయి. సో అది ఇంకా ఇంకే ప్యాన్ పెట్టి ఇంకా చపాతీలు వేడి చేసుకోవడమే, హాట్ బాక్స్లో పెట్టేసి ఉంచేసానండి. సో ఎక్కువ చేసేసాను. సో నేనేంటంటే మండే రోజున నైట్ శివుని దగ్గర చేసిన గోధుమరవ్వ ప్రసాదమే తిన్నాను. సో సాల్ట్ తినకూడదు అనేసి అందుకోసం మిగిలిపోయాను అనమాట ఇప్పుడు. సో వాళ్ళు తినేసాక నేను కూడా తింటాను. పన్నీర్ కర్రీ అస్సలు టేస్ట్ చూడలేదు, చేశాను కానీ. సో సాల్ట్ కూడా చూడలేదన్నమాట, పిల్లలే చూసారు ఎలా వచ్చిందో ఏంటో. నాకు కూడా పన్నీర్ కర్రీ చాలా ఇష్టము, అందుకనేసి కొంచెం ముంచుకున్నాను అనమాట నెక్స్ట్ డేకి. ఇప్పుడు చపాతీలోకి కర్రీ వేడి చేసుకుని, చపాతీ వేడి చేసుకుని తినేస్తాను. సో సిజర్ తెచ్చే అంత ఉప్పుకి లేక ఆ పళ్ళుతోనే లాగేస్తానన్నమాట పేపర్ అవి. సో అది ఇంకా వాళ్ళ పంపించేసిన తర్వాత, సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తాను. హాయ్ అండి, ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళొచ్చాను, బనానా తిన్నాను. ఇప్పుడు కొబ్బరికాయ పచ్చడి చెయ్యాలి. ఈరోజు కొత్తగా
కొబ్బరికాయ, టమాటా వేసి పచ్చడి చేస్తున్నా. చింతపండుకి బదులు టమాటా యూజ్ చేస్తామన్నమాట. సో ఎలా ఉంటుందో డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. కొబ్బరికాయలు ఎక్కువ మ్యాక్సిమం పోపులు వేయించుకుని చింతపండు వేస్తాను. ఈరోజు అయితే టమాటా వేస్తున్నాను, చూడాలి. ఇంకొకటి, నాకు కొబ్బరికాయ పచ్చడి అస్సలు ఇష్టం ఉండదు. నా కోసం అయితే వేరే కర్రీ కూడా చేసుకుంటాను. కర్రీ అంటే ఏం కాదు, చాలా సింపుల్గా 5 మినిట్స్లో అయిపోద్ది అనమాట. షార్ట్ వీడియో వీలైతే తీస్తానమాట, స్కిప్ చేయకుండా చూడండి బాగోతే. సో వెల్లుల్లితో చేసుకుంటాను, వెల్లుల్లి కారం చేసుకుని గ్రేవీ తింటే సూపర్ ఉంటుంది అనమాట. సో అది చేసుకుని తిందామని ఫిక్స్ అయ్యాను. సో స్పైసీగా తినాలని ఉంది. సో ఎందుకంటే సాటర్డే మండే సరిగా తినలేదు. సో ఈరోజు అయితే స్పైసీగా తినేసి రైస్ తిన్నామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, చూసేయండి. ఈ మొబైల్ ఏంటంటే ఇక్కడ పెడుతుంటే జారిపోతుంది. సో ఇది సౌండ్స్ ఏమన్నా వస్తే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే బయట సౌండ్లు విపరీతంగా వస్తుందన్నమాట. సో ఇది పిల్లలు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది. ఇప్పుడే టెంపుల్కి వెళ్ళొచ్చాను కాబట్టి ఏమీ క్లీన్ చేయలేదు. సో ఫస్ట్ అయితే ఇవి కట్ చేసి పెట్టుకుని మళ్ళీ ఎలాగో డస్ట్ పడుతుంది అనేసి తర్వాత ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేస్తానన్నమాట. వెంటనే టెంపుల్కి వచ్చిన వెళ్ళిన వెంటనే క్లీన్ చేసుకోండి. తెల్లవారుజామున క్లీన్ చేస్తాను, కాకపోతే పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ చిరాగ్గా ఉంటుంది. సో ఇది కింద వేయడానికి భయం మళ్ళీ ఉసిరి నోట్లో పెట్టేసుకుంటారు. కొబ్బరికాయ కట్ చేయడానికి ఎంత టైం పట్టిందనమాట. సో పచ్చడి ప్రిపేర్ చేసేసి కర్రీ ప్రిపేర్ చేసి తర్వాత మిగతా పని చేసుకోవాలి ఇప్పుడు ఫాస్ట్ కానీ. సో కొన్ని ఎడ్డింగ్ పని కూడా ఉంది, లోపు చేస్తాను. ఓకేనా, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడ మర్చిపోద్దండి. హాయ్ అండి, ఇప్పుడైతే 12 అవుతుంది టైము, పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో కానీ నాకు ఫుల్గా ఆకలేస్ ఉంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదనమాట. సో నేను ఒక్కదాన్నే చేసుకోవాలి, పిల్లలు ఉంటే ఏదో ఒకటి వాళ్ళ కోసం చేస్తాను. సో అందుకోసం అయితే నేను పెట్టుకు తినేస్తాను అనమాట వేడివేడిగా. ఈరోజు అయితే కర్రీ వచ్చేసి ఏం చేయలేదు, కొబ్బరికాయ పచ్చడి చేశాను. సో ఇంకా నా కోసం వెల్లుల్లి స్పైసీ కారం చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది వేసుకొని తినేస్తా. ఫుల్ ఆకలిగా ఉందన్నమాట, పిల్లలకి వేడి చేస్తాను చేయలేదు, వాళ్ళకి వచ్చేసి ఆమ్లెట్లు వేస్తాను. ఇంకా 1/2 hour ఉందని నాకు టైము, రసం ఉంది, ఇంకా కొబ్బరికాయ పచ్చడి. సో ఇది ఆ లంచ్, నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. టేస్ట్ చూసి చెప్తాను, ఎందుకంటే సాల్ట్ అది కూడా చూడలేదు సరిపోయిందో లేదో ఏం తెలియదు అనమాట. నేను ఫస్ట్ టైం చేశాను. సో నాకు స్పైసీ అంటే బేసిక్గా చాలా చాలా ఇష్టం. ఫ్యాన్ కూడా వేసుకోలేదు, ఎందుకంటే చల్లారిపోతుంది రైస్, నాకు వేడివేడిగా తినడం అంటేనే ఇష్టం. చాలా స్పైసీ ఉంది, అంత ఎక్కువ లేదు, కారం కరెక్ట్గా సరిపోయింది. ఇందులో నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ, బట్ నాకు నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ పోతుంది అనేసి నెయ్యి వేసుకున్నాను అనమాట. కొత్తిమీర ఫ్లేవర్ కూడా భలే తెలుస్తుందండి, చాలా బాగుంది. దీన్ని అయితే షార్ట్ వీడియో పెట్టానండి, ఏంటి 5 మినిట్స్లో మనకి ఏ కర్రీ లేనప్పుడు ఓన్లీ వెల్లుల్లితో అయితే చేసుకోవచ్చు. ఈజీగా వేడివేడిగా తింటే నోరు బాగాలేనప్పుడు లేదంటే ఏ కర్రీ లేనప్పుడు ఈజీగా చేసి చాలా చాలా టేస్ట్ ఉంది, తప్పకుండా ట్రై చేయండి. నాకైతే మాట్లాడుతుంటే తినాలనిపిస్తుంది అనమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసాను.
సో ఇప్పుడైతే ఈవినింగ్ 6 అవుతుందని టైం, ఇప్పుడు పెట్టుకుంటున్నాను అనమాట. నాకు ఇప్పటికైంది పని అయితేను. సో ఫ్రెష్ అయిపోయి మళ్ళీ డ్రెస్ మార్చేసుకున్నాను. ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే రెండు పూట్లు స్నానం చేయడం, అలాగే నేను ఇంకా దీపం పెట్టుకుంటాను కాబట్టి ఇంకా రెండు పూట్లు చేస్తానమాట. టీ అయితే మరిగిపోయింది. సో ఇక్కడ కట్టర్ ఏమైపోయింది, ఇలాగే అక్కడిక్కడ ఇక్కడిక్కడ పెడతాను, మర్చిపోతాను. మంచిగా కూర్చుని రిలాక్స్ అయ్యి టీ తాగుతానండి. సో దిస్ ఇస్ ఫర్ టుడే వీడియో అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.